బ్యాంకుల సేవలు విస్తృతపరచాలి ప్రభుత్వ పాది శ్రీనివాస్ ఘనంగా ముగిసిన లింగన్నపేట వెంకన్న బ్రహ్మోత్సవాలు దమ్మన్నపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పడకేసిన ప్రభుత్వ వైద్యం రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి పేర్కొన్నారు. గంభీరపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ చైర్మన్ విజయ, సింగిల్ విండో చైర్మన్ అంజాగౌడ్తో కలిసి ప్రారంభించారు. ప్రారంభానంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవడం వల్ల నాణ్యమైన గిట్టుబాటు ధరతో పాటు దళారుల బెడద తప్పుతుందని సూచించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ అరట్ల రాజిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ హనుమంతరెడ్డి, వేణు అంబర్ నాయక్, సొసైటీ సిఓ రాజిరెడ్డి, పలువురు రైతులు నిర్వాహకులు ఉన్నారు. వానవాడి కర్రగైనా కానీ లేకపోతే తెల్లగా ఉండే సొసైటీ కమిటీ సభ్యులకి మరియు మా మార్కెట్ కమిటీ సభ్యులకి మరియు దమ్మన్నపేట గ్రామస్తులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ధాన్యలక్ష్మి మనకు మన రైతులందరికీ మంచిగా సహారం చేసి మంచిగా పంటలు బాగా వండి మనమందరం రైతులందరం బాగుంటే దేశం బాగుంటుందని అందరికీ మంచి కొనుగోలు ధరలు రావాలని కోరుకు. గంభీరపేట ప్రాథమిక సహకార సంఘం తరఫున దమ్మన్నపేట గ్రామంలో వరి వడ్లు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ తిరుపతి గారు మరియు మా తోటి డైరెక్టర్లు రైతులు మన మాజీ డైరెక్టర్ హనుమంతరెడ్డి గారు, సిఓ రాజిరెడ్డి గారు ఇక్కడికి వచ్చేసినటువంటి రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు 46,600 కొలతతోని ప్యాడీని తీసుకోవడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన రైతులందరికీ ధన్యవాదాలు. బ్యాంకింగ్ సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు తయారు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం బెంగళూరు శాసనసభ్యులు ఆదేశించినట్లు పేర్కొన్నారు. యువతీ యువకులకు స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు చొరవ తీసుకోవాలని, భవిష్యత్తు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి వారికి అండగా నిలవాలని ఆయన బ్యాంకర్లతో నిర్వహించిన త్రైమాసిక సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ఆయన మాట్లాడుతూ బ్యాంకింగ్ సేవలు మరింత అందుబాటులో ఉండేలా చూడడమే కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా అందాలని అన్నారు. జనాభాకు అనుగుణంగా బ్యాంకుల సంఖ్య ఉండాలని, నియోజకవర్గంలో రుద్రంగి, మల్యాల, నిజామాబాద్ గ్రామాల్లో కొత్త బ్యాంకులు ఏర్పాటు చేయాలని, ప్రతి 500 నివాసాలకు 5 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో తప్పనిసరిగా బ్యాంకు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్, ఆర్బీఐ ప్రతినిధి తేజారెడ్డి, నాబార్డు డిడిఎం దిలీప్ చంద్ర, యూనియన్ బ్యాంక్ డీజీఎం అపర్ణారెడ్డి, బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. భారీ వర్షాలతో బేన్పల్లి మండల వ్యాప్తంగా కొట్టుకుపోయిన రోడ్లను వెంటనే మరమ్మతు చేయించి ప్రయాణికులకు అనుకూలంగా మార్చాలని బేన్పల్లి మండల సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డు భవనాల శాఖకు విజ్ఞప్తి చేశారు. బేన్పల్లి మండలం కొదురుపాక నుండి విలాసాగర్ కు వెళ్లేందుకు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు గత వర్షాకాలం కురిసిన భారీ వర్షాల వల్ల ప్రయాణానికి ఏమాత్రం పనికిరాకుండా గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులకు, ఇతర వాహనాలకు ఇబ్బందులు కలగచేస్తుందని, ఏమైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. వెంటనే దీనిపై R&RB శాఖ దృష్టి సారించి మురం నింపి మరమ్మతులు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం ఇక్కడ కుదురుపాక రౌండ్ అబ్బో నుంచి విలాసాగర్కి వెళ్లే దారి ఏదైతే ఉందో మొన్నటి వానాకాలం సీజన్ లోపల ఈ గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అధ్వాన స్థితిలో తయారైంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం అని చెప్పుకోవాలి. బోయినపల్లి మండలంలో గ్రామీణ ప్రాంత రోడ్లు చూసుకుంటే పూర్తి అస్తవ్యస్తలు ఉన్నాయని అనడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించినని చెప్పి గత సమావేశాల అసెంబ్లీ సందర్భంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామీణ ప్రాంతాల రోడ్లు చూసుకుంటే చాలా చెండాలంగా తయారైనని చెప్పి చెప్పుకోవాలి. మరి ఇలా పట్టణాలకే ప్రాణాంతకంగా ఉన్న రోడ్లను చూసి మరి ఇక్కడ మండల స్థాయి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఈ రోడ్డు మీద పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గ్రామీణ ప్రాంత రోడ్ల మీద దృష్టి పెట్టి యుద్ధ ప్రాతిపదికన మొరం పోసి నిర్మాణాలు చేపట్టాలని చెప్పి, అలాగే మండల ప్రజల పక్షాన మండలం లోపల నిత్యం ఎన్నో బండ్లు ఇటు నుంచి నడుస్తుంటాయి కాబట్టి వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోయే పరిస్థితి ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లు మరమ్మత్తు చేపట్టవలసిందిగా ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన మండల ప్రజల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. గంభీరపేట మండలం లింగనపేట గ్రామంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం జరిగిన శంఖస్థానంతో పుష్పయాగ మేఘాక సేవతో ముగిశాయి. లింగనపేట గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, వాహన సేవలు, రథోత్సవం, గరుడ సేవ వంటి కార్యక్రమాలను భక్తజన కోటి గోవింద నామస్మరణల మధ్య ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజున స్వామివారికి చక్రస్థానం, విశేషాభిషేకం, శ్రీ పుష్పయాగం, సప్తవ్రతములు, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆలయ అర్చకులు, రామాచార్యులు, సప్తగిరి లక్ష్మణాచార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, సురేష్, వేద పండితులు హాజరయ్యారు. భగవద్బంధువులందరికీ కూడా రథోత్సవ శుభాకాంక్షలతో లింగనపేట గ్రామము శ్రీ అలివేలు గంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 5 రోజులుగా దాదాపు దసరా తెల్లవారి నుంచి మొదలుకొని దసరా తెల్లవారి ఏకాదశి నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రథోత్సవము మహాపూర్ణావతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ వెంటనే చక్రస్నానము అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము సుగంధ ద్రవ్యాలతో పాలు పెరుగు పంచామృతములతో అభిషేకం కావించి నిన్న సాయంత్రం చక్రస్నాన సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయంలో దేవత ఉద్వాసన, ద్వాదశారాధన, శ్రీ పుష్పయాగము అనేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహణ చేయడం జరుగుతున్నది. అందరూ భక్తులు వచ్చి ఈ యొక్క ఏకాంత సేవ ఇప్పుడు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరికీ విజ్ఞప్తి. ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం తగ్గుమంది కూడా అందించలేని దుస్థితి నెలకొందని ముస్తాబాద్ బీఆర్ఎస్ మండల యూత్ నాయకుడు శ్రీరామ్ స్వామి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం పొద్దుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన పరిశీలన అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖాన అత్యంత దయనీయ స్థితికి చేరుతుందని, కనీస వైద్యానికి కూడా అందులో లేక నిరుపేదలు అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రైవేట్ను ఆశ్రయించి లక్షలాది రూపాయలు నష్టపోతున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి దుస్థితిపై మండల వైద్యాధికారిని డాక్టర్ గీతాంజలిని వివరకోరగా స్టాఫ్ కొరత ఉందని, అదేవిధంగా ప్రభుత్వం సకాలంలో మందులు అందజేయడం లేదని అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే కనీసంగా హాస్పిటల్లో అవసరమైనటువంటి బీపీ ట్యాబ్లెట్లు కానీ, షుగర్ ట్యాబ్లెట్లు కానీ, దగ్గు సిరప్లు కానీ, తర్వాత ఆయింట్మెంట్లు కానీ, ఇట్లాంటివి కూడా కనీసం అవసరం ఉన్నటువంటి మందులు కూడా హాస్పిటళ్ళలో సిద్ధంగా లేవని, కావలసిన వారికి హాస్పిటల్లో మందు లేక అందరూ కూడా వాపసు పంపిస్తున్నారనేటువంటి విషయము మా దృష్టికి రావడం జరిగింది. పోతుగాలు ముస్తాబాద్ మండలంలోని పోతుగాల హాస్పిటలే కాదు, సిరిసిల్ల రాజన్న సిరిసిల్లలోని ఏరియా హాస్పిటల్ అదే పరిస్థితున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా అదే పరిస్థితున్నది. ప్రభుత్వము మొద్దు నిద్రపోతూ ఉన్నది. హాస్పిటల్ను పూర్తి స్థాయిలో మర్చిపోయినాయి. ఒక 15 రోజులలో కావలసినటువంటి స్టాఫ్ను అంతా భర్తీ చేసి హాస్పిటళ్లకు కావలసినటువంటి మెడిసిన్ అంతా ఇవ్వకుంటే రానున్న రోజులలో మేము హైదరాబాద్కు వచ్చి అవసరమైతే సీఎం గారి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి మేము వెనుకాడబోమని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన పార్టీ యువజన విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలారా, అర్థమైందా? కాంగ్రెస్ పాలన అర్థమైందా? తెచ్చుకున్న తెలంగాణ గంగల కలిసింది. గతంలో కేసీఆర్ నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా బాగుపడింది మార్పు 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 అని బంగారు భవిష్యత్తున్న తెలంగాణలో మంట కలిపినటువంటి పని చేయటటువంటి మాట సుస్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు పేద ప్రజలకు కనీస అవసరాలైన విద్యా వైద్యం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆలోచించి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లకు మందులు సరఫరా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమైతామని చెప్పేసి కూడా రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకుని మద్దతు ధర పొందాలని పొద్దుగల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి అన్నారు శనివారం ముస్తాబాద్ మండల పరిధిలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నామాపూర్ రామరెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ శ్రేణులు మాజీ ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి ప్రారంభించారు వారు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తమ ప్రభుత్వం మద్దతు ధర రైతు భరోసా అందిస్తుందని సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు ఏఎంసి వైస్ చైర్మన్ వెల్లుమల రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజిరెడ్డి ఏఎంసి డైరెక్టర్లు రాగం కొమరయ్య మామిల శ్రీకాంత్ కాంగ్రెస్ నాయకులు సెంటర్ నిర్వాహకులు రైతులు పాల్గొన్నారు ఉపాధ్యక్షులు రామన్నాటంగా రామరెడ్డి గారు రామన్న వారి పాలకవర్గం వారి ఆధ్వర్యంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఈరోజు రామరెడ్డిపల్లె వరి నుంచి వచ్చిన వ్యక్తి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి నిజంగా కళ్ళాలలో ఉండే ఇబ్బందులు ఏంది కళ్ళాల ఏమి ఇబ్బందులు ఉంటాయనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వెంటనే మా కేంద్రం నుంచి ఎవరు మిమ్మల్ని సంప్రదించినా స్పందించి ఇబ్బందులు మీ సాయశక్తుల మీకు శక్తులైన వరకు సహాయం చేసి రైతులను ఆదుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ మా రామరెడ్డిపల్లె మహిళా సంఘం అధ్యక్షులకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను రామరెడ్డిపల్లె గ్రామం ఐకేపీ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది దీనికి ఇచ్చేసినటువంటి మహిళా సంఘాలు మరియు మార్కెట్ చైర్మన్ అత్తే విజయన్న గారు మాజీ సెస్ డైరెక్టర్ వీరందరూ హాజరు కావడం జరిగింది ముఖ్యంగా రైతులకు కోరేది ఏంటంటే సన్నవారికి కూడా 500 బోనస్ ఇస్తుంది వచ్చే ఏసంగి పంటకు ఇంకా క్రాప్ ఎక్కువ వస్తుంది కెనాల్ వస్తుంది క్రాప్ ఎక్కువ వస్తుంది దాంట్లో అందరు రైతులు సన్నబడ్డు పండించి ఈ ఐకేపీ సెంటర్ ద్వారానే అమ్ముకుంటే రైతుల లాభం జరుగుతుంది అందుకని దయచేసి ప్రతి రైతు కూడా 180 రోజులు కష్టపడతాడు 8 రోజులు కళ్ళాలని కష్టపడితే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది కాబట్టి దయచేసి రైతులు ఈ ఐకేపీ సెంటర్ని అమ్ముకోవాలని కోరుతున్నాను రామరెడ్డిపల్లె గ్రామంలో ఐకేపీ సెంటర్ స్టార్ట్ చేసినాము వచ్చిన ఇతర రాజ్యాంగం ఈ సన్నవడ్ల ధరలు కూడా ఇచ్చేస్తున్నామని నేను గవర్నమెంట్కు మెయిల్ చేస్తున్నాను గ్రూప్ 1 పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ అభ్యర్థులపై లాఠీచార్జ్ చేయడం అమానుషమని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవిబాబు పేర్కొన్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవిగౌడ్ మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులపై ఏమాత్రం జాలి దయ లేకుండా వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం లాఠీచార్జ్ చేయడం అమానుషమని మహిళా అభ్యర్థులపై కూడా క్రూరంగా ప్రవర్తించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమని పేర్కొన్నారు గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రశాంతంగా ఉన్న తెలంగాణ ప్రస్తుతం ఎక్కడ చూసినా నిరసనలతో మారిమోగిపోతున్నాయని దుయ్యపడ్డారు ఇప్పటికైనా ప్రభుత్వ ధోరణి మార్చుకొని గ్రూప్ 1 అభ్యర్థులకు తగిన పరిష్కారం చూపాలని నిరుద్యోగులైన యువతకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు సమావేశంలో జిల్లా నాయకులు మట్ట శ్రీనివాస్ నేతలు కోడెం వెంకటేష్ బావిలాల సాయి అరవింద్ అనిల్ వెంకటేష్ నవీన్ తదితరులు ఉన్నారు చాలా సిగ్గుచేటని సందర్భంగా తెలియడం జరుగుతుంది ఆ రాష్ట్రంలో 200,000 ఉద్యోగాలు ఇస్తున్నారు ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు మీ రాహుల్ గాంధీ గారు కొనే చెప్పించారు కదా ఇప్పుడు వాళ్ళ మీద లాఠీలు పడ్డా ఇంతవరకు స్పందించకపోవడం చాలా బాధాకరమని సందర్భంగా అడగడం జరుగుతుంది తెలంగాణలో హైదరాబాద్లో ఏం శాంతి అప్పుడు ఉన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉందో ప్రజలు గ్రహిస్తున్నారని ఇది మేము ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మీరు వెంటనే నిరుద్యోగులకు క్షేమాపాలు చెప్పాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ విద్యార్థుల ఐక్యత విద్యార్థుల ఐక్యత ఇవే ఈనాటి వార్తలు తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతరిక్షలో నమస్కారం